పైన చెట్టు, కింద నేను. తడుద్దామా? చెట్టు కింద కూర్చొని మ్యాగీ చేస్తున్నాం. దానిలో చక్కెర వేస్తే మంచిగా వస్తుందంట. హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ సంజనా భగత్. సో నేను ఎక్కడున్నా చూస్తున్నారు కదా, మా పొలంకి వచ్చాము. నేను డాడీ వచ్చినాము అనమాట. సో కొద్దిసేపు అయింది వచ్చి. ఎందుకు వచ్చినాము అని అంటే, మా చేనులో పత్తి వేసారు అండ్ దాంతోపాటు తొగరికాయలు కూడా ఉన్నాయి, కందికాయలు అంటారు కదా. సో ఆ తొగరికాయలు తెంపుదామని వచ్చినాము. తొగరికాయలు ఉడకబెట్టుకొని తిన్నా, లేకపోతే ఆ తొగరికాయలు బిర్యానీ చేసుకొని తిన్నా చాలా బాగా వస్తాయి అనమాట. సో ఇప్పటివరకు చేసుకోలేదు. సో ఆల్మోస్ట్ అవి ఎండిపోతున్నాయి తొగరికాయలు. మేము కొంచెం లేట్ చేసినాం రావడము. సో ఎట్లాగో పొలంకి వచ్చినాం కాబట్టి, పొలంలో మనం ఏది తిన్నా, లైక్ బిస్కెట్ తిన్నా, అట్లీస్ట్ కారం అన్నం తిన్నా, అదొక డిఫరెంట్ ఫీలింగ్ ఉంటుంది. సో ఎట్లాగో డాడీతో వచ్చినాయి కదా అని మ్యాగీ కూడా తీసుకొచ్చా అనమాట. కొన్ని స్నాక్స్ తీసుకొచ్చిన, డాడీతో డేట్ కూడా అవుతుంది. యూ కెన్ సే మ్యాగీ డేట్ విత్ మై డాడ్. అప్పుడైతే మా డాడీ అక్కడ తొగరికాయలు తెంపడానికి వెళ్ళిండు. చెట్టు మీకు ఆల్రెడీ నేను ఒక 2-3 వీడియోస్లో చూపించాను అనుకుంటా. ఈ చెట్టు 200 ఇయర్స్ అబోనే ఉంటుంది కావచ్చు, దీని ఏజ్ అప్పటి చెట్టు. ఇక్కడ పర్చేసిన కూర్చోడానికి ఆయన మ్యాగీ చేయాలి కాబట్టి కట్టెలు అయితే దొరుకుతాయి ఎట్లన్నా పొలంలో, రాళ్ళు వెతికేసి చేయాలి. సో ఇప్పుడు కొద్దిసేపు అట్లా అక్కడ నేను కూడా వెళ్ళి తొగరికాయలు తెంపుతా. తెంపిన తర్వాత మనం వచ్చి మ్యాగీ చేసుకుందాం. ఓకే గాయ్స్, ఇక్కడ మిరపకాయలు కూడా పెట్టారు. ఈసారి మాత్రం ట్రై చేయను, ఒకవేళ ఇవి కూడా సేమ్ దానిలాగానే కారం అంటే నా దూలు తీరిపోతుంది. సో ఇంకొక విషయం ఏంటంటే, నేను కొరియన్ డ్రామాస్ బాగా చూస్తాను. సో ఆ కొరియన్ డ్రామాస్లో ఏదో కొరియన్ డ్రామా నాకు గుర్తులేదంతా, అందులో పత్తి ఉంది కదా, ఈ కాడలను ఇట్లనే కట్ చేసి లైక్ మనం రోజెస్తో ఎట్లా బొకే చేస్తామో అట్లనే చేసి ఇచ్చారనమాట. నేను షాక్ అయినా ఇదేంటి అని చెప్పేసి. మనం కూడా ఇవ్వచ్చు కదా, స్క్రీన్ షాట్ కూడా తీసాను కొరియన్ డ్రామా చూసేటప్పుడు డిఫరెంట్గా ఉంది అని చెప్పి. సో అది పెడతాను చూడండి. మా డాడీ అండ్ మా పొలం చేసే ఆయన అనమాట, వాళ్ళు తెంపుతున్నారు అక్కడ. గాయస్ ఇవి తొగరికాయలు, మా డాడీ తెంపుతున్నాడు. సో ఇన్ని తెంపినాం గాయస్ తొగరికాయలు, ఒక 3-4 కేజెస్ ఉంటాయి కావచ్చు ఇవి. ఇక్కడికి వచ్చేసి కూర్చొని మనం వెళ్దాం. ఓకే, ఆహా, ఇట్లా పడుకుంటే ఎంత మంచి నిద్ర వస్తుందో. సరే, పైన చెట్టు, కింద నేను, మంచి చల్లటి గాలి వస్తుంది. కొంచెం ఇట్లా పడుకోవాలిగా నిద్ర పట్టేస్తుంది ఆటోమేటిక్. చేన్లో అదొక మ్యాజిక్ ఉంటుంది అనమాట. అదేంటి, ఆనపకాయలు తెంపడానికి వెళ్తున్నాము. పందులు ఇంకా వేరే జంతువులు లోపలికి పోకుండా కట్టేశారు శారీస్తోనన్నీ, అన్నీ చీరలే కట్టేశారు. క్రియేటివిటీ లెవెల్ వావ్. పచ్చగా అనిపిస్తుంది ఇట్లా గాయస్, ఎంతో మంచిగా అక్కడ చూస్తున్నారా వాటర్, దాన్నేమో అంటారు గాయస్ వాటర్ పిచ్చికారీ, వాటర్ పిచ్చికారీ కాదు, ఏమంటారు గాయస్ తెలిసిన వాళ్ళు నాకు కామెంట్ చేసి చెప్పండి. ఓకే వావ్, అదొక సుకూన్ ఫీలింగ్ వస్తుంది నాకు ఇప్పుడు. ఈ వాటర్, ఈ పొలము, గాయస్ అనపకాయ దొరికింది. ఇగో ఇది దీన్ని అంటారు, దీన్ని ఉడకబెట్టుకొని తింటే మస్తు టేస్ట్ వస్తుంది. మొత్తం తడిసిపోయిన వాటర్ పడ్డా. తడుద్దామా? ఇట్లా కిందకి వెళ్ళిపోవాలి, ఇట్లా వంగాలి. అమ్మయ్య వాటర్ తప్పించుకొని వచ్చేసినాం. ఇక్కడ నుంచి వాటర్ వెళ్తున్నాయి, అక్కడ తగ్గుతున్నాయి వాటర్. ఇంత పెద్ద బావి తడిసినావు డాడీ. ఇప్పుడు మ్యాగీ చేద్దాం. సో ఫస్ట్ మ్యాగీ చేయాలంటే పొయ్యి కావాలి కదా, ఫస్ట్ బండలు పెట్టి ఆ తర్వాత చేద్దాం. ఒక బండ అయితే దొరికింది, ఇంకా ఇట్లాంటి రెండు బండలు కావాలి. గాయస్ ఇవి తెచ్చిన,
మ్యాగీ అండ్ అగే అబ్బ ఇవి స్నాక్స్ భుజియా అండ్ చాడా పెప్సీ ఇవేమో బూందీ ఇది గంజు. ఇట్లాంటిది పెద్ద బండ ఉంటే మంచిగా పైనకు వస్తుంది. కూర్చుంది దీనికి బూడిద కూడా పెట్టేసిన, ఎందుకంటే కట్టెలు అగ్గి మీద పెడతాం కాబట్టి బాగా నల్లగా అయిపోతుంది. సో ఇది పెట్టేస్తే మనం ఈజీగా వాష్ చేసుకుంటే వెళ్ళిపోతుంది అన్నమాట. వాటర్ బాయిల్కి పెట్టేసిన, ఆల్మోస్ట్ అయిపోయింది మ్యాగీ. ఎంత సింపుల్, చెట్టు కింద కూర్చొని మ్యాగీ చేస్తున్నాం. మర్యాద అక్కడ కూర్చున్నాడు. డాడీ హాయ్. మ్యాగీ అయిపోయింది. సో ఇప్పుడు సర్వ్ చేసుకొని తినేద్దాం. ఎట్లుంది, మంచి ఉందా మ్యాగీ? అందట్లనే మంచిగానే ఉంటుంది. తిన్నారా ఎప్పుడన్నా? ప్లేట్ లేవని ఇస్తారు, ఆకలి ఉంటాయి కదా, ఆకలి వల్ల వచ్చా. గాయస్ దాంట్లో చక్కెర వేస్తే మంచిగా వస్తుందట. సో గాయస్ మ్యాగీ తినేసినాం, కాసేపు రెస్ట్ తీసుకున్నాం. నౌ వి ఆర్ గోయింగ్ బ్యాక్ టు మై హోమ్. లెట్స్ గో. అదేంటి, కొబ్బరికాయలు ఉన్నాయి. బాయ్ గాయ్స్. ఏమంటుంది అని చూస్తున్నది. సో గాయ్స్ మేము వెళ్ళిపోతున్నాం. మ్యాగీ డేట్ డాడీ నేనే చేసుకుందామని అనుకుంటే ఆ మ్యాగీ డేట్ కాస్త ఇంకా ముగ్గురు జాయిన్ అయినారు అన్నమాట. మ్యాగీ ఎట్లుండే? మ్యాగీ సూపర్, మంచిగా ఉండేనా? వాళ్ళకి నచ్చలేదేమో. నేనైతే ఎంజాయ్ చేసుకుంటూ తిన్నా, ఎందుకంటే పొలంలో ఏది తిన్నా మంచిగా అనిపిస్తుంది. నా వ్లాగ్ స్టార్టింగ్ చైన్లోనే చేసిన, సో ఇప్పుడు ఎండింగ్ కూడా చైన్లోనే చేస్తున్నా. సంజన భగత్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బై బై. అబ్బో ఘోరంగా చేతున్నాయి గాయస్. ముక్కెందుకు కాదునేమాలింది. కోక్ దాగిన నా ఛానల్. అట్లా చెప్పాలన్నా.